పేద ప్రజలు పండుగలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని క్రాస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ దాసరి శ్రీధర్ ఆకాంక్షించారు. కాకినాడ రూరల్ మండలం రమణాయపేట గ్రామం ఏపీఐఐసీ కాలనీలో గల బోట్ క్లబ్ వాకస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బోట్ క్లబ్ వాకస్ అసోసియేషన్ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ అధ్యక్షత వహించగా క్రాస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ దాసరి శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మానవాళి మనుగడకు యేసుక్రీస్తు బోధనలే శరణ్యమన్నారు. ప్రతి ఒక్కరూ శాంతి సహనంతో ఐక్యమత్యంగా జీవించాలని కోరారు. తొలుత క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కుమార్ యాదవ్, డాక్టర్ శిరీష, రేలంగి బాపిరాజు, పివి రాఘవరావు, కుమార్ రాజా తదితరులు పాల్గొన్నారు. ద్వారా ప్రతి పండగ అంటే మతాలకు అతీతంగా అన్ని పండుగలు మనం ఈ ప్రాంగణంలో చేసుకుంటున్నాం. మరి క్రిస్మస్ జాతం, అదేవిధంగా ముస్లిమ్స్ పండుగ జాతం, హిందూ పండుగ, అన్ని పండుగలు కూడా మనం ఇక్కడ చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మరి మీ అందరూ తెలిసిందంటే క్రిస్మస్ మరి యేసుక్రీస్తు పేదల యొక్క దేవుడే. ఇవాళ ధనికులు కూడా అందరూ కూడా ఆయన యొక్క నమ్మకంతో పేద దగ్గర తారతమ్యం లేక అందరూ కూడా ఆయన్ని ఆరాధిస్తున్నారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా అంటే ప్రపంచంలో ఉన్న జనాభాలో 300 మంది యేసుక్రీస్తుని ఆరాధించిన గొప్ప వ్యక్తి అయినా ఆయన జన్మించిన సందర్భంగా ఈ నెలంతా కూడా క్రిస్మస్ వేడుక జరుపుకున్నాం. అందుకే ఈరోజు మా ముఖ్య అతిథిగా మా వాకర్ అసోసియేషన్ కార్యదర్శి అంటే డాక్టర్ దాసరి శ్రీధర్ గారు రావడం జరిగింది. భాష జంతువులుగా ఉంటుంది, జంతువుల భాష ఉంటుంది, ఎవరు దానికి అర్థం కాదు. మనుషులతో మాట్లాడాలంటే మనిషి భాష ఉండాలా, మనుషులతో కలవాలంటే మనిషిగా రావాలా. అందుకోసం తండ్రే కుమారుడు రూపంలో ఈ భూలోకానికి రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మానవ రూపంలో జరిగింది. ఈ మానవ రూపంలో భూలోకం అంతా కూడా ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే ఈ మానవ లోకంలో ఉండే జనాంగం అంతా నశించుకోకుండా పరలోకరాజ్యం వెళ్ళాలా, నిత్యరాజ్యం వెళ్ళాలని. అందుకని యేసుక్రీస్తు అంటాడు, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద లైఫ్, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ నా వే, ఐఎమ్ ది వే, నేనే మార్గము. మార్గం అంటే ఎక్కడికి? ఈ ఎర్త్ టు హెవెన్, ఈ భూలోకం నుంచి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు మార్గం, రెండో మార్గం అనేటువంటిది ఏది లేదు. అందుకని ఆ మార్గంలో నడిపించడం కోసము, అలాగే భూలోకంలో ఉన్న మనుషులందరూ కూడా చనిపోయిన తర్వాత చాలామందికి దాంతో క్లోజ్ అయిపోయింది లైఫ్ అనుకుంటారు. కానీ ఇది లైఫ్ కాదు, ఇది టెంపరీ జర్నీ. మనం ఒక ట్రైన్ మీద ప్రయాణం చేస్తుంటే రైల్వే స్టేషన్లో ఎలా అవుతామో ఈ భూమి మీద కూడా ఒక ప్రయాణం మనం ఇక్కడ స్టే చేస్తున్నాము.